వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగే జాతర సందర్భంగా నిర్వహించే సమీక్షా సమావేశాలకు ప్రోటోకాల్ పాటించకుండా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను పిలకపోవడంపై జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్రం రాజన్న క్షేత్రం శివాలయం మహాశివరాత్రి సందర్భంగా నామమాత్రం సమావేశాలు సమీక్ష సమావేశాల మీద ఎక్కడ కూడా అధికారులకు అవగాహన లేదంటున్నాం మేము. మన షాడో ముఖ్యమంత్రి గారు కేటీఆర్ మన జిల్లా మంత్రి గారు తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టారు మీటింగ్. ఆయన కనీసంగా ఎక్కడ కూడా విజిట్ చేసే పరిస్థితి లేదు. ఆయన ఒక నాస్తికునికి ధర్మం గురించి దేవాలయం గురించి ఏం తెలుసు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భగవంతుడి మీద విశ్వాసం లేకుండా ధర్మం మీద విశ్వాసం లేకుండా అధికారం మీద కేవలం విశ్వాసం ఇచ్చిన వ్యక్తులకు ఏం తెలుసు ఆలోచించాలి. మరి ఈరోజు జరిగిన సమావేశంలో రాజ్యాంగాన్ని అవమానించే దిశగా పనిచేస్తాం. పార్లమెంట్ సభ్యునికి ఎక్కడ కూడా మెసేజ్ ఉండదు, ఎక్కడ కూడా పార్టిసిపేషన్ చేయరు. ఇదే ప్రజాస్వామ్యమో తెలంగాణ రాష్ట్రం సమాధానం చెప్పాలి. అంతేకాకుండా మేము అడుగుతూ ఉన్నాం, మరి నిజంగా కూడా ఈ దేవాలయంలో 5 రోజుల పాటు భక్తుల సదుపాయాలకు సామాన్య భక్తులకు ఏదైతే ఈజీగా దర్శనం కావాలని ఆలోచన చేస్తూ ఉన్నదో ప్రభుత్వం అర్జంత సేవలు దాదాపు 5 రోజులు బంద్ చేస్తూ ఉన్నాం. ఒక కోడె మొక్కు తప్ప అభిషేకాలు బంధు, అన్నపూజలు బంధు, కళ్యాణాలు బంధు, కుంకుమ పూజలు బంధు, గండాదీపాలు నూనె మోసుడు బంధు, అన్నీ బందే. దర్గాను మాత్రం బంద్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వం సిక్కుల ప్రభుత్వం లేదు. నేను అడుగుతా ఉన్నాను, వచ్చే భక్తులు హిందూ భక్తులా లేకుంటే ముస్లింస్ దర్గాను ముక్కడానికి వస్తున్నా సమాధానం చెప్పాలి. మేము అడుగుతా ఉన్నాం సోమవారం నాడు అర్జంత సేవలు ఏ రకంగా బంద్ చేస్తూ ఉన్నారో ఈ 5 రోజులు కూడా దర్గాను బంద్ చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మా స్థానిక నాయకత్వం కూడా ఈరోజు కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉన్నట్టయితే 5 రోజులు భజేసి కోడే మొక్కు చేసేటోళ్లకు వాళ్లకు ఆ దేవుడు కనిపిస్తారు. అక్కడ ఎంత టైట్గా ఉందో మరి చూస్తూ ఉన్నారు, అధికారులు చూస్తూ ఉన్నారు. అయినా దాన్ని జోలికోరు. సెక్యులర్ మీనింగ్ అన్నింటి సమానంగా చూడాలి. కేవలం ఓట్ల రాజకీయ కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చూసి ఆ రకమైన ఆలోచన చేస్తూ ఉన్నది. దీన్ని ఖచ్చితంగా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఏ పరిస్థితులు కూడా 5 రోజులు దర్గాను బంద్ చేస్తే కూడా నిజంగా కూడా కూడగట్టే భక్తులకు సామాన్య రాజాల భక్తులకు సులువుగా దర్శనం చూడడం మేము తెలియజేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి కూడా రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు జరిగింది, దానికి సానుకూలంగా స్పందిస్తారని మేము అనుకుంటా ఉన్నాం.